హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఎఫ్ఎఫ్ గేమ్స్ అని తెలుగు, ఎఫ్ఎఫ్ మీన్స్ ఫ్రీ ఫైర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా అంటే చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే మనకైతే ఈ వీడియోలో వచ్చేసి పబ్జి అయితే బ్యాన్ అయింది కదా, అది బ్యాన్ అయిందా లేదా అనేసి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే చెప్తానమాట. ఈ ఇంతకుముందు అయితే గాయస్ కింద కామెంట్లు వచ్చేసి, బ్రో నా ఐడి వచ్చేసి సస్పెండ్ అయిపోయింది, ఏమన్నా ట్రిక్ ఉందా అంటే, బ్రో నువ్వు కనుక హ్యాకింగ్ చేస్తుంటే నీ ఐడి సస్పెండ్ అయ్యంటే దానికైతే ఎటువంటి ట్రిక్ లేదంట, లేదని నేనైతే చెప్తాను అనమాట. ఏదే ఏ హ్యాకింగ్ చేయకుండా సస్పెండ్ అయితే నేనైతే అది మిస్సింగ్ ఐటమ్స్ అనేసి ఇచ్చున్నాను కదా, అక్కడ వచ్చేసి ఫస్ట్లోనే అకౌంట్ బ్యాన్ అనేసి ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుని వాడు అడిగినవన్నీ నువ్వు కనుక ఇచ్చేస్తే వాడైతే నీ అకౌంట్ అయితే తిరిగేస్తాడని అయితే నేనైతే చెప్తాను గాయస్, చెప్తాను. అయితే గాయస్ వీడియోని అయితే ఫాస్ట్గా చూసేద్దాం. అంతకుముందు మీరు కనుక నా ఛానల్ని ఇదే కనుక మొదటిసారి విజిట్ చేయడం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్కి హెడ్ షాట్ వేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గాయస్ అయితే పబ్జి బ్యాన్ అయిందా లేదా అనేసి మనకైతే చాలా అంటే చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది గాయస్. యూట్యూబ్లో, ట్విట్టర్లో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్ మొత్తం ఎక్కడ చూసినా పబ్జి బ్యాన్ 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 అనే వస్తుంది గాయస్. అయితే నిజం చెప్పాలంటే పబ్జి అయితే ఇంకా బ్యాన్ అయితే కాలేదన్నమాట, బ్యాన్ కాలేదు. అయితే బ్రో పబ్జి ఏమైంది, బ్యాన్ అయినా ఎందుకు వేస్తున్నారు అని అడతారు కదా గాయస్. అయితే ఇంతకుముందు మనకైతే టిక్టాక్తో పాటు 57 యాప్స్ ఎన్నైతే మనకైతే వాటిని అయితే బ్యాన్ చేశారు కదా, అలాగే ఈసారి కూడా మన ఇండియా కన్ను వచ్చేసి మళ్ళీ చైనా మీద అయితే పడింది. ఈసారి వచ్చేసి 259 యాప్స్ని అయితే బ్యాన్ చేయనట్టుగా చూసింది కాదు. వాటిలో వచ్చేసి 47 యాప్స్ని అయితే ప్రస్తుతానికి అయితే బ్యాన్ చేసేసింది. ఆ తర్వాత వచ్చేసి కాదు 250+ యాప్స్ని వచ్చేసి ఇంకా సర్వైలెన్స్లో అయితే పెట్టింది కాదు. సర్వైలెన్స్ అంటే ఏం లేదు కాదు, మన నుంచి చైనాకి ఏమైనా ఇన్ఫర్మేషన్ పోతుందా లేదా అనేసి ఇండియా అయితే కొన్ని రోజులు అయితే చూస్తుంది అనమాట. ఈ చైనాకి ఏమి ఇన్ఫర్మేషన్ పోవట్లేదు అని తెలిస్తే వాటిని అయితే వదిలేస్తుంది, లేకపోతే బ్యాన్ అయిపోద్ది. ఈ 250+ యాప్స్లో వచ్చేసి గాయస్ పబ్జి కూడా ఉంది గాయస్. ఈ పబ్జి కూడా ఉందన్నమాట. ఆ పబ్జి ఎందుకు ఇరుక్కునిందంటే గాయస్ దాని అది నిజం చెప్పాలంటే చైనా యాప్ అయితే కాదనమాట, కానీ పబ్లిష్ చేసేది వచ్చేసి టెన్సెట్ కదా, టెన్సెంట్ అనేది చైనా కంపెనీ. అందుకని చైనాకి ఏమైనా ఇన్ఫర్మేషన్ పోతుందా లేదా అనేసి మనదైతే బ్యాన్లో వచ్చేసి సర్వైలెన్స్లో అయితే పెట్టిందనమాట మన ఇండియా వాళ్ళు వచ్చేసి. ఆ తర్వాత కాల్ ఆఫ్ డ్యూటీ కూడా ఉంది కదా టెన్సెంట్ అంటే, అది టెన్సెంటే కానీ పబ్లిష్ చేసే కంపెనీ వేరే. దీనికి టెన్సెంటే కానీ కంపెనీ, కానీ పబ్లిష్ చేసే కంపెనీ వచ్చేసి వేరే అనమాట. ఆ తర్వాత ఈ పబ్జి అయితే బ్యాన్ అయిపోద్ది గాయస్ ఖచ్చితం, నేనైతే 90% అనుకుంటున్నాను ఖచ్చితంగా అయితే పబ్జి అయితే బ్యాన్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే అంతమంది ఆడుతున్నారు కాబట్టి, ఎందుకని ఎంత లేదన్న ఇన్ఫర్మేషన్ అయితే చైనాకి అయితే పోతూ ఉంటుంది ఖచ్చితంగా నా ఊహ వచ్చేసి. ఆ తర్వాత వచ్చేసి గాయస్ పబ్జి బ్యాన్ అయిపోయింది అనుకోండి, ఇంకా మన దాంట్లోకి వచ్చారనుకో పబ్జి వాళ్ళు, వాళ్ళకి మనమైతే గన్ను ఒళ్ళు ఎప్పుడు గన్ను పట్టుకొని తీసి కొట్టే లోపల మనం అయితే పట్టసేనొచ్చు హెడ్ షాట్ అనమాట. ఆ తర్వాత వచ్చేసి ఇది పబ్జి అయితే ఖచ్చితంగా అయితే బ్యాన్ అవుద్ది అని నేనైతే అనుకుంటున్నాను. ఆ తర్వాత గాయస్ పబ్జి అయితే బ్యాన్ అయినట్లయితే మన పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి కదా గాయస్, డైనమో గేమింగ్ అనేసి, ఆ తర్వాత వచ్చేసి యూనిక్ గేమర్, ఇలా పబ్జి లైవ్ స్ట్రీమ్ చేసే వాళ్ళు చాలామంది అంటే చాలామంది ఉన్నారు తెలుగులో. వాళ్ళందరికీ వచ్చేసి ఎదురు దెబ్బ అయితే తగులుతుంది అనమాట, చాలా పెద్ద దెబ్బ అయితే తగులుతుంది. ఎందుకంటే గాయస్ అంతమంది సబ్స్క్రైబర్లు, అంత మంచి కామెంట్లు, అంతమంది రెస్పాన్స్ అయితే వాళ్ళ నుంచి అయితే దూరమైనప్పుడు ఎవరికైనా గాయస్ చాలా అంటే చాలా బాధ అయితే పడతారు, కుంగిపోతారు గాయస్ నిజంగా వచ్చేసి. అదైతే చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. పబ్జి అయితే బ్యాన్ అవ్వడం వల్ల మనకైతే హ్యాపీనెస్ ఉంటుంది, కానీ వాళ్ళకైతే చాలా అంటే చాలా బాధగా ఉంటుంది అనమాట. అందుకే మ్యాక్సిమం అయితే వాళ్ళ నుంచి వాళ్ళకి బాధ కలగకూడదు కాబట్టి పబ్జి అయితే బ్యాన్ కాకూడదని అనుకుందాం. గాయస్ మన ఫ్రీ ఫైర్ వచ్చేసి ఎప్పటికీ కింగు, ఎప్పటికీ తోపు తూరు అనమాట. మన ఫ్రీ ఫైర్ ముందు వచ్చేసి పబ్జి అయితే దేనికి పనికిరాదు నేను చెప్తున్నాను కాబట్టి. వాళ్ళ గ్రాఫిక్స్ వచ్చేసి గాయస్ ఆ సెన్సిటివిటీ ఏందో అట్టనంగానే 4-5 సార్లు గిర్ర తిరిగిపోయేసి ఆడంటే ఆడ ఆగిపోద్ది స్క్రీను. మందట కాదు కరెక్ట్ సెన్సిటివిటీ ఉంటుంది మన దానికి వచ్చేసి. గాయస్ ఈ వీడియో అయితే ఎవరినైతే హర్ట్ చేయట్లేదు, ఎవరి మీద అయితే హేట్ అయితే చూపించట్లేదు, మన సబ్స్క్రైబర్లు అందరికీ తెలియననే అయితే ఈ వీడియో అయితే చేశాను గాయస్. ఈ వీడియో అయితే చేశాను. ఎవరైతే ఈ వీడియోని అయితే సీరియస్గా తీసుకునేసి బ్రో నువ్వు పబ్జిని హేట్ చేస్తున్నావు అనేసి ఎవరు ఏందేందో అయితే కామెంట్లు అయితే పెట్టమాకండి. అయితే గాయస్ ఈ వీడియో అయితే అంతే గాయస్, మన సబ్స్క్రైబర్లకి అయితే తెలియాలనే చేశాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ఒక లైక్ కొట్టండి, మీరు ఇచ్చే లైక్ ఎంతో ఇన్స్పైరింగ్గా ఉంటుంది, అలాగే ముందు ముందు మంచి మంచి వీడియోస్ చేయడానికి ఎంతో మోటివేషన్గా కూడా ఉంటుంది గాయస్. అంతకుముందు నా ఛానల్ కనుక ఇదే కనుక మొదటిసారి విజిట్ చేయడం అయితే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. అంతే గాయస్, మళ్ళీ మంచి వీడియోతో అయితే మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, టాటా, బై బై.